हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल क्रेजी विलेज व्लॉग्स। నుజెప్మా నాకేనే రాదు, రావండి ఇన్ని నేర్చుకుంటే కదా చెప్పు గట్టే। హాయ్ ఫ్రెండ్స్, అను హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్। ఐరా నాకు చెప్పు, వెల్కమ్ టు అవర్ ఛానల్ చెప్పు। అయి వస్తే కదంట మనక తెలియ। సరేలే, క్రేజీ విలేజ్ బ్లాగ్స్ మన ఛానల్ నేమ్ చెప్పు। క్రేజీ క్రేజీ విలేజ్ విలేజ్ బ్లాగ్స్ బ్లాగ్స్ నేను వంటకం చేసి చూపిస్తాను మీకు। ఇదండి బడ్లో పిండి। ఈ బడ్లో పిండి చాలా మంది వేస్ట్ గా పడేస్తూ ఉంటారు, కానీ అలా పడేయకుండా దీంతో కొంతమంది రొట్టెలు చేసుకోవడం కూడా చూపించున్నారు కానీ రొట్టెలే కాదు, ఈరోజు దోశలు పోసి చూపిస్తారు మీకు। ఏం అవసరం లేదండి, చక్కెర పడలేదు, అంటే తీయగా ఉంటాయి కదా, తీపి రొట్టెలు అన్నమాట చేసి చూపిస్తాను। దీంట్లోనే చక్కెర ఉంటుంది, మల్టీ ఏమంటారు ఏదో ఉంటాయి దీని మీద పేర్లు, మంచి పోషకాలు అన్నమాట పిల్లలకైతేను, ఎక్కువ శాతం మంది పడేస్తూ ఉంటారు। అలా పడేయకుండా ఈరోజు నేను చూపించే దోశలు పోసుకొని తినండి, చాలా బాగుంటాయి। దీనికి ఏం కావాలంటే ఇంగ్రీడియంట్స్ ఈ బడ్లో పిండి, అలాగే నీళ్ళు, అంతే ఇంకేం బల్లె అంతే కదా। ఇద్దండి ముందు ప్యాకెట్ అయితే ఓపెన్ చేసుకుందాం, చాలా రోజులు అయిపోయింది తెచ్చి నేను కూడా వాడట్లేదు, అంటే మా కొడుక్కి నెలకొకటి ఇస్తానే ఉంటారు, ఒకటి ఓపెన్ చేశాను అనుకోండి ఎన్ని రోజులు వస్తుంది నీకు కూడా ఇచ్చిందమ్మ ఒకట రెండు ఆమె చెప్పినట్టు రోజు రొట్టె చేసుకుని తిరుమాకండి, మళ్ళీ కడుపులో గుడగుడా రోజులకి అయిపోద్ది। నేను మా అమ్మకు కూడా ఇచ్చాను, మా కెమెరా ఆంటీకి కూడా ఇచ్చున్నాను। ఆంటీ నీకు కూడా ఇచ్చిలా మాట్లాడే కాదు, నువ్వేం చేసినావు దాన్న ఆంటీ మాట్లాడలేక వీడియో తీస్తుంది మావు। ఎక్కువ రోజులుంటే పురుగు పడద్ది, కానీ ఒక నెలకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ నెలదా నెలలో ఫ్రెష్ గా చేసుకోవడం మంచిది, లేదా ఎవరికైనా ఇచ్చేయడం మంచిది। నేనైతే ఎప్పుడు ఎవరికొరికి ఇస్తానే ఉంటాను, ఎందుకంటే నాకు ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నాను అనుకోండి చాలా రోజులు వస్తుంది మావు। నువ్వు చేసుకుని తింటున్నావు కదా, ఎట్టుంది అది టేస్ట్? అయ్యా రుచి ఎట్టుంది? సద్దళ్ళు ఉన్నట్టే ఉంటుందా? గట్టిగా మాట్లాడు, సద్దళ్ళు ఉన్నట్టే ఉంటదిలే, అంటే వాళ్ళు నమ్మరు కదా, కొంతమంది అబద్ధాలు చెప్తున్నారు అనుకుంటారు కదా। కలర్ సద్దడు కలర్, నువ్వు దోశ పోయలేదు కదా ఎప్పుడా, ఈ రోజు అయితే నేను దోశ పోసి చూస్తాను నీకు। చక్కెర ఏమి కూడా ఏమి వేయబల్లా, తీపి దాంట్లో నల్లా చక్కెర ఇవ్వలేదు మా పొయ్యి చాకెత్తుకురాపు। ఇదండి పిండి తీసుకున్నాను, ఇప్పుడు దీన్ని ఒక దబరలో వేస్తున్నా, చిన్న దబర పెద్ద దబర కాదు, ఎన్ని కాలే మా దబర దబరనే చెప్పాలి। ఇదండి నీళ్ళు కొంచెం దగ్గర చూపించండి, నీళ్ళు మటుకు జాగ్రత్తగా పోసుకోండి। ఇది దోశ పిండిలా కాదు, అలాగనే ఇడ్లీ పిండిలా కాదు, మరి పలుచగా మరి చిక్కగా కాకుండా కొంచెం కలుపుకోవాలి మూడు స్పూన్లు అనేది వాళ్ళకి అర్థం కాదులే। ఇదండి ఇంకా నంజు, ఇంకా దీంట్లో చక్కెర కానీ ఏం వేసుకోవాలి, మనం కాల్చుకునేటప్పుడు అంటే దోశలు పోసుకుంటాం కదా, మంచాసన వస్తుందా, మంచాసన కూడా వస్తుంది, నూనెకి బదులు నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ బలే ఉంటుంది అమ్మా। నువ్వు మొన్న నూనెతో చేసినవా నెయ్యితో చేసినవా? నూనెతోనే చేసిన, నెయ్యి కొనే పొజిషన్లో మనం లేవనుకోండి, కేజీ 600 700 ఉంది అమ్మో మనం కొనలేము, కానీ ఇద్దండి ఈ విధంగా పిండి కలుపుకోండి,
కనిపిస్తుందా ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నా పొయ్యి మంట వేసుకోవాలి కదా ఈ పిండిలో రాగులు సజ్జలు ఇంకా గోధుమలు ఇవన్నీ కలిపి పొడి చేస్తుంటారు అలాగే చక్కెర కూడా వేస్తారు ఎక్కువ శాతం మంది ఉద్దాం పడేస్తా ఉంటారు అలా పడేయకుండా చెప్పు అలా పడేయకుండా తింటే ఆరోగ్యానికి బాగుంటుంది పిల్లలకి పిల్లకాయలకి అలాగే పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళైనా తినొచ్చు ముసలోళ్ళకి పెట్టినా సరే మంచిదండి వంటలో శక్తికి గాని ఎందుకంటే బళ్ళో పిండి కదా వాళ్ళు ఏమేమో ఇస్తారులే ఎందుకని పడేయబాకండి ఇది మామూలుగా ఇది బయట కొనాలంటే మో 1500 అంట నిజంగా ఆంటీ మొన్న ఒకరు వేరే ఛానల్లో చూసాను నేను విడిగా దీన్ని కొనాలంటే అన్నీ ఉంటాయి కదా దీంట్లో ప్రోటీన్స్ మొత్తం 1500 అంట మనం అలాగా ఫ్రీగా మనకి ఇచ్చేదాన్ని దాకా పడేస్తున్నాం పడేయకుండా ఈ విధంగా నేను చెప్పినట్టు దోసలు గానీ లేదా రొట్టెలు గానీ రకరకాలుగా చేసుకుని తినొచ్చు రుచికరంగా ఉంటాయి కుడుములు చేసుకోవచ్చు అలాగే ఆరోగ్యానికి కూడా మంచిదే ఎప్పుడైతే మనం పెనువైతే కాలిపింది చూడండి దోస పోద్దాం దోస కూడా ఎంత చక్కగా వస్తుందంటే బాగుంటది కొంచెం ఎక్కువే బాకండి మీరు దోస దిప్పిన టిట్ అయితే ఎక్కువ బాగుంది మరి అంతే లావుగానే ఉంటాయి రొట్టెలాగా దాని మీద కొంచెం నూనె మళ్ళీ నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోండి బాగుంటుంది ఇంకా ఇవి సాయంత్రం పూట స్నాక్స్గా లేకుంటే ఎప్పుడైనా ఈ అంటే దోశలు అయితే ఉండవనికి ఎక్కువ రోజులు అవేమంటారు నువ్వు చేసి లేదయ్యా వడలు ఈ పిండితో వడలు చేసినా అయితే ఎక్కువ రోజులు ఉంటుందా సద్దొడలు మనం అట్టుంటాయి ఎక్కువ రోజులు ఉంటాయి వారం పైనే ఉంటాయి లే మా నూనెలో కాల్చే కదా ఆడికి మామూలుగా చేసుకుంటే ఒక వారం రోజుల పైనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ దోస ఇందాక దోస పోసాం కదా దొండి కొంచెం లేట్ అవుతుంది ఇవి కాలే తలిగి అంటే కొంచెం మందంగా లావుగా పోస్తాం కదా కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి మేము పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి చిన్న మంట పెట్టుకున్నాం మీరు గ్యాస్ మీద చేస్తే సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి లేదా కడుపు ఉబ్బరం వస్తుంది సరిగ్గా కాలకుండా తింటే ఇద్దండి ఇప్పుడు దీన్ని తిప్పుతున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు అన్న పట్టద్దు ఒక్కొక్కటి కాలే తలికా సిమ్లో అయితే మన రొట్టె అయితే కాలిపోయింది తీస్తున్నాను ఇరిపోయి అమ్మా మామింద ఇందాకటి నుంచి ఆత్రంగా ఎదురు చూస్తుంది దాన్ని తుంచుకొని తినాలని చూడండి కాలిపోతుంది ముందు మా అమ్మకే పెడతా కాలేదు కాలేదు ఎందుకు పెడతాను చల్లని నా పెడతాండు పూతో బాగుంది చాలా బాగుంది వేస్ట్ గా పడేయకుండా నేను పదే పదే ఇదే చెప్తాను వేస్ట్ గా పడేయొద్దు నీకు నచ్చుకుంటే ఎవరికైనా తినండి లేదా మీరు చేసుకొని తినండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు అంత బాగుంటాయి దోశ అయినా బాగుంటది రొట్టె అయినా బాగుంటది వడైనా బాగుంటది మూడు రకాలుగా చేసుకోవచ్చు ఈసారి నేను వడ ఎలా చేసుకోవాలని చూపిస్తాను అంటే నూనెలో వేయించుకుంటాను పెడతారా మా నీ ముందు చూడాడా ఈ వీడియో నచ్చితే చెప్పు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ నాకు రావద్దు చెప్తా
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇచ్చే కొన్ని మేమిద్దరం ఇలాంటి వీడియోలు చాలా చేస్తూనే ఉంటాం. బాయ్ బాయ్.